నిచ్చెనెప్పుడు ఒక్కదాన్నే ఉంటది. ఏడికి కావాలంటే ఆడికి తీసుకుపోయి వాడుకోవచ్చు. ఎంతో మంది నిచ్చెనెక్కి మెట్ల మీదకి పోతారు, కానీ అది ఎక్కితేనే ఈడదాకొచ్చినామని చాలా మంది మర్చిపోతారు. పాపం గీ అన్న పరిస్థితి కూడా గట్లనే ఉంది. గీ అన్న పేరు వినోద్ భగత్, జార్ఖండ్ రాష్ట్రం. అప్పట్లో పెద్ద ఉద్యమకారుడుండే. 30 ఏళ్ల కిందనే రైల్వేల స్టేషన్ మాస్టర్ కొలువుకు రాజీనామా పెట్టి సొంత రాష్ట్రం కోసం కొట్లాడిండు. కాలేజీ పోరగాళ్ళైతే ఉడుకు రక్తం మీద జోరుగా లడాయి చేస్తారని ఒక సంఘం తెరిచి దుమ్ము లేపిండు. పోలీసు వాళ్ళ చేతుల పొట్టు పొట్టు తన్నులు తిన్నాడు. మస్తు మాటల జైలు గుడవైండు. అయినా మనోడు బెదరలే, గట్టిగానే నిలబడ్డాడు. అన్న దమ్ము ధైర్యం చూసి జార్ఖండ్ భగత్ సింగ్ అని పిలుస్తోళ్ళు. మొత్తానికైతే 2000 సంవత్సరంలో జార్ఖండ్ రాష్ట్రం పుట్టింది. మనోడు ఏ ఎమ్మెల్యేనో ఎంపీయో అవుతాడు అనుకున్నారట, కానీ అన్నను దేగినోడే లేడు. ఉద్యమం కోసం ఉన్న కొలువును పోగొట్టుకుండు. ఉద్యమకారుడని భయపడి ప్రైవేట్ కొలువు కూడా ఇవ్వలియలే. ఆళ్ళ చుట్టూ ఈళ్ళ చుట్టూ తిరిగి తిరిగి ఆఖరికి అంగట్ల ఆలుగడ్డలు వంకాయలు అమ్ముకుంటా బతుకుతున్నాడు. అయినా ఉద్యమం అంటే ముందుండి నడవనిచ్చిరు, కానీ అధికారం అంటే రానిస్తారా?